ఆ బాలకృష్ణ అనస్టాబుల్ అని చెప్పి ఒక ప్రోగ్రాం చంద్రబాబుని అతిథిగా పిలిచాడు. ఏం చెబుతాడు, చంద్రబాబు ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకున్నాడంట, నువ్వే కదా సాక్ష్యం అని కొడుకుని పెట్టాడు. పెట్టి మేము బతిమాలేము, ఆయన కాళ్ళు పట్టుకున్నాము, ఆయన వినలేదు అందుకని మార్చేసాము, మాదేం తప్పు లేదు, అంటే ఎన్టీ రామారావు తప్పు అని చెబుతారా ఈ బావ బామ్మతులు ఇద్దరు కూర్చుని, ఎన్టీ రామారావు తప్పు చేశాడని చెబుతున్నారా, ఏం తప్పు చేశాడు ఆయన చెప్పమని వీళ్ళిద్దరిని. ఎన్టీ రామారావు ఏమి తప్పు చేశాడు నీకు తెలుసుగా, ఏం నీకు తెలుసు, నీకు తెలుసు మిద్దరికి తెలిస్తే సరిపోయిందా, ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలిగా. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదంటే ఎన్టీఆర్ తప్పు చేశాడంట, బాలకృష్ణ గారు కూర్చోబెట్టి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏం తప్పు చేశాడు ఎన్టీ రామారావు, పార్టీ పెరతం చేసినటువంటి తప్ప, ఈ చంద్రబాబు నాయుడు పిల్లనివ్వటం తప్ప, ఈ బాలకృష్ణ కనటం తప్ప, ఏంటి ఆయన చేసిన తప్పు, 9 నెలల పార్టీని అధికారంలోకి తీసుకురావడం తప్ప, వీళ్ళందరికీ ఆస్తులు పంచి పెడతాం తప్ప, వీళ్ళందరికీ రాజకీయ జీవితాన్ని ఇవ్వడం తప్ప, ఎన్టీ రామారావు ఏం తప్పు చేశాడు? లేకపోతే ఇటువంటి 420 నా కొడుకులకి ఎమ్మెల్యేలకి ఆయనకి వయసు రావడంలో వెన్ను పోటు పొడిచి ఆయన మీద చెప్పులు వేసినటువంటి వెధవులకి ఇటువంటి 420 నా కొడుకులు సీట్లు ఇవ్వడం తప్ప, వీళ్ళని ఎమ్మెల్యేలు చేయడం తప్ప, వీళ్ళకి రాజకీయ భిక్ష పెడతాం తప్ప, ఏం తప్పు చేశాడు ఆయన? లక్ష్మీభారతను పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ రోజు లక్ష్మీభారతను పెళ్లి చేసుకున్నప్పుడు తిరుపతిలో మీరందరూ దగ్గర నక్షత్రం వేసినటువంటి దరిద్రులు కదా మీరు. ఆవిడ అమ్మ అమ్మ అంటే ఎన్నికల ప్రచారంలో తిప్పుకోలేదా? తింటాకి తిండి పెట్టేవాడు ఎవడో రామారావుకి. రామారావు పెళ్ళి అయినాక ప్రతి పిల్లలకు ఒక ఇల్లు కొని బయటికి పంపించాడు ఆయన. ఆయన చూస్తాకి పెరాలసిస్, గుండె జబ్బు, రకరకాల బాధలతో బాధపడ్డాడు. ఒక తోడు కావాలి నాకు వంట చేయటాకో, బాత్రూమ్కి వెళ్తాకో, స్నానం చేయటాకో, తింటాకో అని చెప్పి ఒక తోడు కోసం లక్ష్మీభారతం చేసుకుంటే ఏమిచ్చాడు లక్ష్మీభారతకి? ఎమ్మెల్యే పదవి ఇచ్చాడా? చంద్రబాబు నాయుడికి మంత్రి పదవి ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి మంత్రి పదవి ఇచ్చాడు, పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు. ఏమిచ్చాడు లక్ష్మీనారాయణ పార్వతికి? ఏమైనా ఆస్తి ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడా, లేదా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు? ఏమిచ్చాడు? ఏం తప్పు చేశాడు ఆయన? భారీగా పక్కన పెట్టుకోవడం తప్పు చేశాడు. బాత్రూమ్ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఆయన. స్నానం చేసేటప్పుడు కూడా ఈ చంద్రబాబుని దాన్ని చేయించుకోవాలా? పదవి కోసం విశ్వాసం లేనటువంటి కుక్కలాగా ఆయన దగ్గర చేరి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన్ని కుక్క కన్నా కిరాతకంగా కరిచి గాయపరిచి ఆయన మనసు గాయపరిచి చంపాడు. నేను చెప్పలా, ఎన్టీ రామారావు ఆవేదంతో చెప్పాడు, వీడు 420 ఔరంగజేబు కిన్నంటి వాసాలు లెక్క పెడతాడు, నా కాళ్ళ దగ్గర కూర్చునే జై జై అని చెప్పి నా వెనకాల ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ అని వైజాగ్ లో తిరిగి ఇక్కడికి వచ్చి వైస్రాయ్ క్యాంప్ పెట్టి నా గొంతు కోసాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి రామారావు చెప్పాడు. నేను చెప్పి నీ కాదు, ఈ బాలయ్య ఏం చెబుతాడని షోలో కూర్చోబెట్టి ఎన్టీ రామారావు తప్పు చేశాడంట. చంద్రబాబు నాయుడు తప్పక ఈ మహానటుడు నటిస్తున్నాడు తప్పక ఎన్టీ రామారావు దించేశాడంట. ఎన్టీ రామారావు చేసిన తప్పు ఒకటే, ఆయన ఇటువంటి వ్యక్తులకు ఆస్తులను ఇవ్వటం, ఇటువంటి వ్యక్తుల్ని కనటం, ఇటువంటి 420 గడికి పిల్లనివ్వటం, ఆయన చేసిన జీవితంలో చేసిన తప్పు ఏమంటే ఈ తప్పించి ఆయన ఇంకేమీ తప్పు చేయలే. ఎన్టీ రామారావు 100% నిప్పులు అంటాడు. వీళ్ళు ఎన్టీ రామారావుకి వెన్ను పోటినటువంటి దొంగలు ఈరోజు చెప్తున్నారు. ఇంకో ఇందాక ఎవడ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నాడు, నేను విశ్వాసం లేని కుక్కనంట. నేను విశ్వాసంతో ఉన్నటువంటి కుక్కనరా కుక్క, నీ నాయకుడు చంద్రబాబు గారు విశ్వాసం లేనటువంటి గజ్జి కుక్కలు అంటాడు. ఎన్టీ రామారావుతో తిరిగి సీటు తీసుకుని వెన్నుపోటు పడిచి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగలించినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు, నేను కాదు. ఇందిరాగాంధీ దగ్గర 2 సార్లు సీటు తీసుకుని ఎమ్మెల్యే మంత్రి చేసి కాంగ్రెస్ను భూస్థాపితం చేశాను ఎన్టీ రామారావు పంచన చేసినట్టు చేరినటువంటి విశ్వాసం లేనటువంటి కుక్క 420 గారు చంద్రబాబు, నేను కాదు. నేను ఎప్పుడు చంద్రబాబు రాజకీయాలు నన్ను తీసుకురాలా, నన్ను హరికృష్ణ గారు తీసుకొచ్చాడు. చచ్చే వరకు ఆయన పాడి కాలే వరకు, చితి కాలే వరకు అక్కడే నిలబడ్డా. నాకు హరికృష్ణ గారు దైవం. 99 ఎన్నికల్లో గుడివాళ్ళ హరికృష్ణ గారు పోటీ చేశాడు. నేను తెలుగుదేశం పార్టీని వదిలే 99 హరికృష్ణ గారితో పాటు తిరిగాయి గుడివాళ్ళలో. 99 ఎన్నికలు హరికృష్ణ గారితో పాటు తిరిగా. ఈ చంద్రబాబు ఏదో చెబుతున్నాడు, ఈ కుక్కల విశ్వాసం లేనటువంటి కుక్క నేను కాదు, ఈ విశ్వాసం లేనటువంటి వెన్ను పోటు పడినటువంటి కుక్కలు మాట్లాడుతున్నాయి.